Good morning, children. Welcome to my new English world of first class. So, dear children, today we are going to learn English for first class students. So, you are all first class students only, no? Yes. Now, let me ask one, two questions. Yes. Okati cheppandi. ఈరోజు సపోజ్ ఈరోజు మార్కెట్ అనుకుందాం. మార్కెట్కి మీ మమ్మీ డాడీ వెళ్ళారు, వాళ్ళు కూరగాయలు తీసుకొని వస్తారు. అలాగే పిల్లల కోసం ఇంకేం కొనుక్కొస్తారు వాళ్ళు మీకోసం? ఒక కూరగాయలు మాత్రమే, ఆకుకూరలు మాత్రమే కొనుక్కొస్తారా? ఇంకేమన్నా మీకు ఇష్టమైనవి ఏమైనా కొనుక్కొస్తారా? ఏం కొనుక్కొస్తారు మీకు ఇష్టమైనవి? ఎస్, మనకు చాలా ఇష్టమైన ఇంకా ఏముంటాయి? ఫ్రూట్స్ ఉంటాయి కదా. ఎస్, రకరకాల ఫ్రూట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఏం చేస్తారు మన మమ్మీ కానీ మన డాడీ కానీ, వాళ్ళు కూరగాయలతో పాటు మనకు ఇష్టమైన ఫ్రూట్స్ కూడా వాళ్ళు కొనుక్కొని వస్తారు. ఏమేమి ఫ్రూట్స్ కొనుక్కొస్తారు? మీకు ఏ ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం? మీలో కొందరికి ఆపిల్స్ అంటే చాలా ఇష్టం, ఇంకా కొందరికి బనానాస్, ఇంకా పొమగ్రనేట్, ఇంకా గువావా అంటే జామకాయలు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా ఫ్రూట్స్. పపాయ ఉంటుంది, ఇలా చాలా రకాల ఈ పండ్లు ఏమేమి ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. అంటే ఏంటి మనం ఈరోజు తెలుసుకునే టాపిక్ ఏంటి? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి, మనకు ఏమేమి ఫ్రూట్స్ దొరుకుతాయి, మనం ఏమేమి ఫ్రూట్స్ తింటాము, అలాగే మనం ఏమేమి వెజిటేబుల్స్ మనం కూరలుగా చేసి వండుకుంటామో వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ సీ దేర్ చిల్డ్రన్, నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఫ్రూట్స్ ఇన్ డీటెయిల్. అంటే ఫ్రూట్స్ గురించి చాలా క్లియర్గా, ప్రతి మనకు తెలిసినటువంటి చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటి గురించి, అలాగే మనకు తెలియని ఫ్రూట్స్ కూడా చాలా ఉంటాయి, వాటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మరి ఎలా తెలుసుకుందాం? మనకు ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయి? తోటల్లో దొరుకుతాయి. ఇంకా మనకు మార్కెట్కి వెళ్ళామనుకోండి, మార్కెట్లో కూడా మనకు ఫ్రూట్స్ చాలా ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఎక్కడికి పోదాం? మనం డైరెక్ట్ మార్కెట్కే వెళ్దాం. మనం ఇప్పుడు మార్కెట్ వెళ్ళి మార్కెట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయో, ఏమేమి ఫ్రూట్స్ అమ్ముతారో వాటిని మనం డైరెక్ట్గా పోయి మనం వాటిని చూద్దాం, వాటి గురించి తెలుసుకుందాం. మనకు ఫ్రూట్స్తో ఏమేమి లాభాలు ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, సో లెట్ అస్ మూవ్ టు ద మార్కెట్ అండ్ ఇన్ దట్ ఫ్రూట్ షాప్. లెట్స్ విజిట్ ఎ ఫ్రూట్ షాప్. ఓకే, హియర్ ఇట్ ఈస్. So it's a fruit shop. We all like it very much because here we can see different types of fruits. So we all like these fruits very much, no? And first of all, I would like to introduce one by one. Actually, I no need to introduce these names for you because you all know these very well and you all like these very much. See, first here you can see some bunch of fruits are there. So what do you call these fruits? Children, can you tell me what is the name of these fruits? Yes, you know. I no need to explain. It is apple. Okay, na? These are all called apples. So we like it very much. Whenever our parents go any other village, any out of station, out of our home, and while coming to home, they definitely bring any type of fruit for us, no? So this apple you like very much. In this very many types are there. Some are very sweet, some are average. So like that we can see different types of fruits and this. And next you see here children, downward, come close. Downwards, so we can say these are grapes. These are called black grapes. These black grapes are very useful and they are very healthy for our body.
మన ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి అన్నమాట. వీటిని మనము బ్లాక్ గ్రేప్స్ అంటాం. వీటిని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే మనం దీన్ని జ్యూస్గా చేసి కూడా తినొచ్చు. సో దీస్ ఆర్ కాల్డ్ గ్రేప్స్. మెయిన్లీ ఇన్ జ్యూస్ స్టాల్ యూ కెన్ సీ ద గ్రేప్స్ జ్యూస్. సో మెయిన్లీ ఇన్ సమ్మర్ సీజన్స్ అండ్ వెన్ వీఆర్ సిక్ ఎట్ ద టైమ్ వాట్ డాక్టర్స్ అడ్వైజ్, డాక్టర్స్ అడ్వైజ్ హస్ టు టేక్ జ్యూసెస్ ఆఫ్ ఫ్రూట్స్. సో దిస్ గ్రేప్ జ్యూస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అండ్ నెక్స్ట్ సి హియర్ చిల్డ్రన్ ఫ్రంట్ దిస్ యెల్లో కలర్ దీస్ థింగ్స్ ఆర్ ద ఫ్రూట్స్. వాట్ యూ కాల్ ఆల్ దీస్? దీస్ ఆర్ బనానాస్. సో యూ కెన్ సే దీస్ బనానాస్ దీస్ ఆర్ వెరీ టేస్టీ, వెరీ స్వీటీ. అమ్మ నేను తీసుకుంటా. సో దీస్ ఆర్ బనానాస్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ టేస్టీ. అండ్ త్రూ అవుట్ ద ఇయర్ వీ కెన్ సీ దీస్ ఫ్రూట్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ సీజన్, త్రూ అవుట్ ద ఇయర్ వీ కెన్ గెట్ దీస్ బనానాస్. దీస్ ఆర్ వెరీ టేస్టీ. అండ్ యెల్లో బనానాస్ ఓన్లీ అడ్వైజ్డ్ టు ఈట్ బికాస్ దే ఆర్ రైపెన్. ఇవి పండు పండి ఉంటాయి కాబట్టి ఇలాంటివి తినాలి. మరి ఇంకా గట్టిగా ఉంటాయి, ఇందులో గట్టిగా ఉండే తినడం అంటే అంత మంచిది కాదు, ఎందుకంటే మనకు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. మనము కొంచెం పండుగ యెల్లో కలర్గా ఉండే వాటి మాత్రమే మనం తింటే మనకు ఈజీగా డైజెస్ట్ అనేది అవుతుంది అనమాట, అరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీ హియర్ చిల్డ్రన్ వన్ మోర్ ఈజ్ దేర్. ఇక్కడ ఏమున్నాయి మనం ఏమంటాం దీన్ని? ఇది సంత్రా అంటాం మనం, చూడండి. సో దిస్ ఈజ్ ఆరెంజ్. యూ కెన్ ఆల్సో సే దిస్ ఈజ్ ఆరెంజ్ ఆర్ సంత్రా అండ్ ఇట్ ఈజ్ వెరీ టేస్టీ. యూ ఆల్ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో యూస్డ్ డైరెక్ట్లీ బై పీలింగ్ అవుట్, బై రిమూవింగ్ ద పీల్ ఇట్ ఈస్ ఈటన్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఈటన్ విత్ స్లైసెస్. అదర్వైజ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ టు జ్యూస్ అండ్ బై మేకింగ్ ద జ్యూస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ టేకెన్ అండ్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ ఫర్ అవర్ బాడీ. అండ్ చిల్డ్రన్ యూ ఆల్ లైక్ దీస్ ఆరెంజెస్ ఆర్ సంత్రాస్ వెరీ మచ్. నో సి ఆరెంజ్ ఈజ్ ఇన్ ఆరెంజ్ కలర్. సి హియర్ చిల్డ్రన్ సమ్ ఫ్రూట్స్ ఆర్ దేర్. కెన్ యూ టెల్ మీ ద నేమ్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్? హ్యావ్ యూ ఎవర్ ఈటన్ సచ్ ఫ్రూట్స్? దీస్ ఆర్ వెరీ హెల్దీ అండ్ వెరీ కాస్ట్లీ ఆల్సో. వీటిని మనం ఏమంటాం? కీవీ ఫ్రూట్స్. దీస్ ఆర్ కాల్డ్ కీవీ ఫ్రూట్స్. దీస్ ఆర్ వెరీ హెల్దీ ఫర్ అవర్ బాడీ. సో we must eat kiwi fruits. So when we are sick, when we are ill, doctors advise us to eat kiwi fruits and we get more blood by eating these kiwis. See children, okay children, now see in my hands what is this fruit. So you all know this. I need not introduce its name for you, but I introduce its name. It is grapes. వీటిని మనం ఏమంటాం? గ్రేప్స్ అంటాం, ద్రాక్షలు అంటాం. ఇవి కూడా మనకు చాలా ఇష్టం. మీ అందరికీ నోరు ఊరుతుంది కదా వీటిని చూస్తుంటే. ఎస్, దీస్ ఆర్ గ్రేప్స్. వీటిని మరి డైరెక్ట్గా మంచిగా కడుక్కొని మంచిగా తినాలి, డైరెక్ట్ అలా తినకూడదు. మళ్ళీ వీటిని మనము జ్యూస్గా కూడా, జ్యూస్ కంటే ఎక్కువగా డైరెక్ట్గానే తింటామన్నమాట. ఇవి చాలా హెల్దీ, మన ఆరోగ్యానికి చాలా హెల్దీగా పనిచేస్తాయన్నమాట. సో ఈట్ గ్రేప్స్ ఇన్ ఎ వీక్ అట్లీస్ట్ వన్స్ ఈట్ గ్రేప్స్. ఓకే, ఆల్ దీస్ ఫ్రూట్స్ వీ షుడ్ ఈట్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ టూ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వీ షుడ్ ఈట్ ఇన్ ఎ వీక్. అంటే వారానికి కనీసం ఒక రెండు రకాలు మూడు రకాల ఫ్రూట్స్ అయినా మనము తింటే మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఎస్ నౌ సీ చిల్డ్రన్ వాట్ ఆర్ దీస్. ఎస్, దీస్ ఆర్ వెరీ స్మెల్, ఇట్ ఈస్ గివింగ్ గుడ్ స్మెల్, స్వీట్ స్మెల్. సో దిస్ ఈస్ కాల్డ్ గువావా. వీటిని మనం ఏమంటాం? జామకాయలు అంటాం కదా, రైట్. వీటి ఇంగ్లీష్లో ఏమంటాం? గువావా.
గువా అంటే జామకాయలు అన్నమాట. ఇవి సీజనల్ ఫ్రూట్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. మరి ఇవి మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. అంటే వేరే ఫ్రూట్స్తోని మనం కంపేర్ చేస్తే ఆపిల్స్ కానీ గ్రేప్స్ కానీ ఇంకా వేరే కీవీ ఫ్రూట్స్ ఇవి అన్నిటితో పోల్చుకుంటే ఇవి మనకు తక్కువ ధరకు దొరుకుతాయి అన్నమాట. కానీ ఎక్కువ లాభం మన ఆరోగ్యానికి, చాలా లాభం అన్నమాట. ఇవి తినాలి మనం ఖచ్చితంగా. కానీ మనం అనుకుంటాం ఏంటి, తింటే జలుబు చేస్తుంది, కోల్డ్ అవుతుంది అనుకుంటాం. కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఇవి తింటే మనకు చాలా ఆరోగ్యము. ఇందులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఏం విటమిన్ ఎక్కువ ఉంటుంది, సి విటమిన్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ సి విటమిన్ ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనకు ఏమన్నా దెబ్బలు తాకినా గాయాలైనా తొందరగా మాంతాయి అన్నమాట. మన పళ్ళకి ఏమన్నా చిగురు వాపు అలాంటివి జరిగినా కూడా మనం ఈ గ్వావా తిన్నామనుకోండి, తింటే మనకు తొందరగా సి విటమిన్ అనేది మన బాడీకి వస్తుంది. మనం చాలా తొందరగా రికవర్ అవుతాం అన్నమాట. ఓకే చిల్డ్రన్, ఓకే, డూ యూ లైక్ దిస్? డెఫినెట్లీ యూ ఆల్ లైక్ ఇట్ వెరీ మచ్. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ సీ అనదర్ వన్. నౌ సీ చిల్డ్రన్ హియర్, నౌ సీ హియర్, వాట్ యూ కాల్ దిస్? హియర్ ఐ హ్యావ్ సమ్ ఫ్రూట్స్ ఇన్ మై హ్యాండ్స్. వాట్ యూ కాల్ దిస్? దీస్ ఆర్ పోమగ్రనేట్స్. సీ హియర్, సో మెనీ పోమగ్రనేట్స్ ఆర్ దేర్. యూ షో ఆల్ దిస్ పోమగ్రనేట్స్. వీటిని మనం దానిమ్మ అని అంటాం. ఈ దానిమ్మలు కూడా అన్నీ ఇందులో సీడ్సే ఉంటాయన్నమాట. అవి రెడ్ కలర్లో ఉంటాయి, చాలా రెడ్గా ఉంటాయి. అంటే అది చాలా పండు పండినటువంటి దానిమ్మ అన్నమాట. ఇవి తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా మన ఆరోగ్యానికి మంచిదే. ఇవి తినడం వల్ల మనకు బ్లడ్ అనేది ఎక్కువగా, మన బాడీలో బ్లడ్ అనేది ఎక్కువగా పుడుతుందన్నమాట. కాబట్టి మనము ఖచ్చితంగా వారానికి ఒకటైనా కనీసము ఈ పొమగ్రనేట్ని మనం తినాలి. అర్థమైంది కదా దానిమ్మలు? ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పొమగ్రనేట్స్. అండ్ నెక్స్ట్ వాట్ వి సీ, అమ్మాయి ఒకటి, ఎస్ ఖర్జురా. సీ చిల్డ్రన్, దిస్ ఇస్ ఖర్జురా. కెన్ యూ సీ? ఓపెన్ అవుతుంది అమ్మా, కాదు కదా, ఓపెన్ చేయొచ్చా? ఏదో ఒకటి కంటిన్యూ చేయి, కంటిన్యూ ఇచ్చు, కంటిన్యూ, నో ప్రాబ్లం, కంటిన్యూ చేయి. ఎస్ చిల్డ్రన్, సీ దిస్. నీటి కనిపిస్తుందా? వీటిని ఏమంటాం మనం? డేట్స్. వాట్ ఆర్ దీస్? డేట్స్ అంటే మనం ఖర్జూరలు అంటాం అనమాట. ఈ ఖర్జూరలు చాలా టేస్టీగా ఉంటాయండి. దీన్ని ఇవి చూస్తుంటేనే మనకు నోరు ఊరుతుంది కదా. ఓకే చిల్డ్రన్, ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి ఎక్కడ పెరుగుతాయి, ఎక్కువ ఎక్కడ పండుతాయి అంటే డ్రై ఏరియాలో, అంటే ఎడారి, ఎడారి ప్రాంతంలో, డెజర్ట్ ఏరియాలో ఇవి బాగా ఎక్కువగా పండుతాయి అన్నమాట. ఓకే, సో వీటిని మనము డేట్స్ అంటాము. ఈ డేట్స్ చాలా ఆరోగ్యకరము, మనం వీటిని ఖచ్చితంగా తినాలి. ఈ బాక్స్ ఎంత? నెక్స్ట్ సీ చిల్డ్రన్, దీస్ ఆర్ చెర్రీస్ కదా చిల్డ్రన్, సీ దీస్ చెర్రీస్. షో క్లోజ్ లైటింగ్ ఈజ్ దట్. ఎస్ చెర్రీస్, దీస్ ఆర్ కాల్డ్ చెర్రీస్. దీస్ ఈ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్. దీస్ ఆర్ ఆల్సో వెరీ టేస్టీ. కొంచెము ఓవర్ ఓవర్గా తీయగా ఉంటాయి. ఇవి మనకు చాలా ఆరోగ్యకరము, చాలా మంచి అన్నమాట. మన అందరము చెర్రీస్ కూడా తినాలి. ఏ ఫ్రూట్ అయినా కూడా మన ఆరోగ్యానికి మంచిదే. ఓకే నెక్స్ట్ సీ చిల్డ్రన్, అండ్ అది అది వేరే పంట అన్నమాట. కాకపోతే లోకల్, అది బ్రీడ్ అన్నమాట. ఆ టైప్గా మనం చూస్తాం. సో ఇంకా ఏం చూసాం పిల్లలు? స్టిల్ సో ఇట్ హ్యాస్ మెనీ డ్రై ఫ్రూట్స్, మిక్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. అండ్ ఇఫ్ ఐ సీ దిస్ వన్స్, వాట్ డూ యూ సీ ఇన్ దిస్? ఫ్రూట్స్ నట్స్, దీస్ ఆర్ ఆల్ ఫ్రూట్స్ నట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ దేర్ నో, అండ్ దోజ్ ఫ్రూట్స్ నట్స్ ఆర్ దేర్. అండ్ హనీ, హనీ ఆల్సో మిక్స్డ్ ఇన్ దిస్.
అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ టేస్టీ. మనం ముఖ్యంగా ఏం చెప్తాం, బాదం, పిస్తా, కాజు ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవన్నీ కలిపి ఇందులో తేనెలో కలిపి ఇది ఉందన్నమాట. దీన్ని మనం డ్రై ఫ్రూట్ ఫ్రూట్స్ అంటాం. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా హెల్దీ అన్నమాట. సో బెటర్ టు టేస్ట్ ఇట్ వన్స్ చిల్డ్రన్. సో వెన్ ఎవర్ యూ గో టు మార్కెట్ నో దెన్ బెటర్ టు బై అండ్ హ్యావ్ ఎ టేస్ట్ ఆఫ్ దీస్. అంటే బాదం పిస్తా అంటాం కదా, ఇది ఇది కూడా ఒక ఫ్రూట్ అన్నమాట, డ్రై ఫ్రూట్. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా హెల్దీ. ఓకే చిల్డ్రన్. అండ్ నెక్స్ట్ అమ్మకి ఇది ఒకసారి చెప్పు, పేరు చెప్పు. ఓకే చిల్డ్రన్, సీ దిస్ ఈజ్ బాదం. లైటింగ్ ఈజ్ సో వీటిని బాదం అంటాం మనము. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ హెల్దీ ఫర్ అవర్ బాడీ. ఓకే దిస్ ఈజ్ కాజు. సీ చిల్డ్రన్, కాజు ఇట్ ఈస్ ఇట్ యాడ్స్ అ టేస్ట్ ఇన్ అవర్ ప్రిపరేషన్, ఉప్మా ప్రిపరేషన్ అండ్ ఇన్ సేమియా వీ యూస్ దిస్ పిస్తా. ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అండ్ అండ్ వెరీ హెల్దీ. కాజు దిస్ ఇస్ కాజు. ఓకే దిస్ కాజు ఈజ్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ ఫర్ అస్. ఓకే చిల్డ్రన్, నౌ సీ చిల్డ్రన్ దిస్ ఈజ్ కాల్డ్ డ్రాగన్ ఫ్రూట్. దీని ఏమంటాం, డ్రాగన్ ఫ్రూట్. ఎలా ఉంది చూడండి డ్రాగన్ ఫ్రూట్, ఎప్పుడైనా చూసారా డ్రాగన్ ఫ్రూట్ చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ డ్రాగన్ ఫ్రూట్. అండ్ ఆల్సో హ్యావ్ మ్యాంగో, పపాయా, కస్టర్డ్ ఆపిల్, వాటర్మెలన్, పైనాపిల్ అండ్ చిక్కు, జాక్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, మస్క్ మెలన్. నౌ లెట్స్ గో టు వెజిటబుల్ మార్కెట్. సో నౌ ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ యూ వన్ టైప్ ఆఫ్ వెజిటబుల్. సో ఇఫ్ యూ సీ దీస్ వన్స్ చిల్డ్రన్, సో యూ కెన్ సే దీస్ ఆర్ క్యాప్సికమ్. సో దీస్ క్యాప్సికమ్ ఆర్ వెరీ టేస్టీ అండ్ వీ కెన్ ప్రిపేర్ కర్రీస్ విత్ దిస్, ఓన్లీ విత్ ద క్యాప్సికమ్ అండ్ ఆల్సో విత్ ద కాంబినేషన్ ఆఫ్ టొమాటో ఆల్సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్. సో దీస్ ఆర్ వెరీ టేస్టీ చిల్డ్రన్, లైక్ దీస్ వెరీ మచ్. సో ఐ థింక్ యూ ఆల్ లైక్ దిస్ వెరీ మచ్. ఓకే చిల్డ్రన్, అండ్ షెల్ యూ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఉండకాయ. అండ్ యూ లైక్ దిస్ వెరీ మచ్ అండ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్, పప్పులు, పప్పు మరియు దొండకాయ కలిపి కూడా మనం కర్రీస్ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరికీ బాగా నచ్చుతుంది కదా. అలాగే ఓన్లీ దొండకాయతో కూడా మనం కర్రీస్ చేసుకోవచ్చు. ఇంకా టొమాటోతో కలిపి కూడా దీన్ని వంట చేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ లైక్ ఇట్ వేరే వచ్చిన. అండ్ నెక్స్ట్ సీ చిల్డ్రన్ హియర్, దీస్ ఆర్ చిల్లీస్, దీస్ ఆర్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అండ్ దీస్ వి యూస్ ఇట్ ఇట్ గివ్స్ టేస్ట్ ఫర్ అవర్ ఫుడ్. అంటే మనం కారంగా ఉండడానికి టేస్ట్గా ఉండడానికి మనము పచ్చిమిర్చి వాడతాం, పచ్చిమిరపకాయలు మనం కర్రీస్ ప్రిపరేషన్లో వాడతాం, పోపులో వాడతాం ఎక్కువగా. అంటే కొందరు కారము మరియు మిర్చి రెండు కలిపి కూడా వండుకుంటారు కూర. ఒక్కోసారి ఓన్లీ పచ్చిమిర్చితో కూడా కారానికి బదులుగా వీటిని వాడి మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండ్ నౌ కమింగ్ టు హియర్, దీస్ ఆర్ ద బ్రింజాల్. అంటే మన బ్రింజాల్ యు నో ఆల్ దిస్. సో దీస్ ఆర్ కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్. వి సే దిస్ కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ బికాస్ విత్ దిస్ బ్రింజాల్ యూ కెన్ మేక్ గుడ్ కర్రీస్ మెయిన్లీ డ్యూరింగ్ ఫెస్టివల్స్, ఫంక్షన్స్ అండ్ ఇన్ మ్యారేజ్ ఫంక్షన్స్ దే యూస్ దిస్ బ్రింజాల్ కర్రీ. ఇట్ ఈస్ విత్ టొమాటో ఆల్సో ఇట్ ఈస్ ద కర్రీ ఈస్ మేడ్ విత్ బ్రింజాల్ అండ్ టొమాటో. ఇట్ ఈస్ వెరీ టేస్ట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ చిల్డ్రన్, వన్స్ అబ్జర్వ్ దిస్, యూ లైక్ దిస్ వెరీ మచ్. అండ్ దీస్ ఆర్ కాల్డ్ డ్రమ్ స్టిక్స్. వీటిని మనం మునక్కాడాలంటాం. సో దీస్
also we can make a good curry by using this, mainly in preparation of this, what do you say, this papchar, okay, in preparation of this with pulses we make soup, no, papchar antam manam andulo vidni manam కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అది సాంబార్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా ఈ మునక్కాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మన అందరికీ బాగా నచ్చుతుంది, మీకైతే బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే చిల్లం చూడండి వీటిని కదా, మన అందరం బాగా వీటిని ఇష్టపడతాం. ఇవి కూడా ఫంక్షన్స్లో కానీ ఇంట్లో కానీ మనం వీటితో చాలా మంచి కర్రీస్ చేసుకుంటాం. ఓకే, యూ లైక్ ఇట్ వెరీ మచ్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ చిల్డ్రన్, సీ దిస్, దీస్ ఆర్ కాల్డ్ యాంగులర్ గోట్స్. వీటిని మనం ఏమంటాం, బీరకాయలు. ఇవి కూడా చాలా తాజాగా ఉన్నాయి ఇక్కడ. మరి ఈ బీరకాయలతో కూడా మనం మంచి కర్రీస్ వండుకోవచ్చు. ఓన్లీ బీరకాయతోనే వండొచ్చు, అలాగే బీరకాయ టమాటా కలిపి వండుకుంటారు, ఇంకా బీరకాయ పప్పుతో కూడా మనం వండుకోవచ్చు. పప్పులు అంటే రకరకాల పప్పులతో వండుకుంటారు. దీస్ ఆర్ వెరీ గుడ్ ఫుడ్ ఐటమ్. వీ ప్రిపేర్ సో మెనీ టైప్స్ ఆఫ్ వెజిటబుల్ కర్రీస్, టొమాటో ప్లస్ పొటాటో అండ్ అదర్ పల్సెస్ ప్లస్ పొటాటో ఆర్ సింప్లీ విత్ వన్ పొటాటో. సో ఇట్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్. During good occasions it is used. Mean otherwise you can say in Telugu, so chikkudugaya, and it is also good vegetable. We can make many types of different types in this, in different ways it is cooked. Means with this ante only chikkudugaya tho manam vandukochu, inka deeni combination lo tomato తను కూడా మనం కర్రీస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉన్న సీడ్స్ మనకు బాగా ఇష్టం. పిల్లలకి ఇందులో ఉన్న సీడ్స్ ఎక్కువ, అది ఉంటేనే వాళ్ళు కర్రీ తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఎ టేస్టీ వెజిటబుల్ అండ్ యూ కెన్ మేక్ ఎ టేస్టీ కర్రీ అవుట్ ఆఫ్ దిస్. ఓకే చిల్డ్రన్, అండ్ నెక్స్ట్ సీ హియర్ చిల్డ్రన్, అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. But most of you don't like this because you can say it is a bitter gourd. Bitter gourd itself is a bitter itself. అంటే ఇది చేదుగా ఉంటుంది కదా, కాబట్టి ఎక్కువగా పిల్లలు దీన్ని ఇష్టపడరు. కానీ మనకి ఇది ఆరోగ్యపరంగా చాలా చాలా లాభాలు ఉన్నాయన్నమాట మనకు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కాకరకాయ కూరను తినాలి. కానీ మనము ఎక్కువగా దీన్ని ఇష్టపడం అంటే పిల్లలు ఇష్టపడరు, పెద్దవాళ్ళు తింటారు. ఎందుకంటే పెద్దవాళ్ళకి తెలుసు ఇందులో మంచి విటమిన్స్ ఏమున్నాయి, ఇది ఆరోగ్యానికి మంచిది అనేది పిల్లలకు తెలుసు. పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తింటారు, చిన్నపిల్లలు తినరు. కానీ మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరం కూడా కాకరకాయలను తినాలి. సో ఇట్ ఈజ్ ఆల్సో కుక్డ్ ఫ్రైడ్ అంటే దీన్ని ఫ్రైగా వండుకోవచ్చు, దీన్ని సూప్ చేసుకొని కూడా వండుకుంటారు. అంటే చింతపండుతోని అలా సూప్ చేసి కూడా దీన్ని మనం వండుకోవచ్చు. రెండు కూడా చాలా బెటర్గా ఉంటాయి. ఫ్రైగా కూడా చేస్తారు, ఆయిల్లో ఫ్రై చేసి కూడా వండుకుంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మీరు ఇక్కడ నుండి అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా కాకరగాను తినాలి. ఒక చిల్డ్రన్, సీ చిల్డ్రన్, దిస్ ఈజ్ వన్ మోర్ ఫుడ్ ఐటమ్. దీన్ని మనం పులగంధ అంటాం. ఇది భూమి లోపల పెరుగుతుంది. ఇది భూమి పైన కాకుండా భూమి లోపల ఇది పెరుగుతుంది. అంటే ఆ మట్టి తవ్వి మనం అందులో నుండి ఒక వేరుగా, చెట్టు యొక్క వేరు ఉంటుంది కదా, ఇది వేరు పార్ట్ అన్నమాట. ఇది భూమిలో నుండి తీస్తాం. ఆలుగడ్డ ఎట్లా అయితే భూమిలో నుండి వస్తుందో అట్లనే ఈ పులగంధ కూడా భూమిలో నుండే తీస్తారు. అంటే భూమి లోపల కాస్తుంది. మిగతా ఈ చిక్కుడుగాయలాగా కానీ కాకరకాయలాగా కానీ ఇది పైన పెరిగేది కాదు, ఇది అండర్ గ్రౌండ్లో పెరుగుతుంది. సో మరి దీంతో కూడా మనము కర్రీ చేసుకుంటాము. ముఖ్యంగా దీంతో ఏం చేస్తాము, చింతపండు సూప్తో దీన్ని మనం
మంచిగా వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో దీని ఏమంటే మనం పుల్లగంద అని అంటాం ఓకే ఓకే చిల్డ్రన్ నౌ సీ దిస్ ఇస్ వి దిస్ వి లైక్ వెరీ మచ్ దీన్ని మనము ఏమంటాం మన అందరికీ తెలుసు కదా ఎస్ దిస్ ఇస్ క్యాబేజీ సో ఈ క్యాబేజీతోని మనము డిఫరెంట్ వెరైటీగా కర్రీస్ వండుకోవచ్చు ఒకటి క్యాబేజీ ఫ్రై ఇంకోటి ఓన్లీ క్యాబేజీ కర్రీ అండ్ అగైన్ కాంబినేషన్ టొమాటో ప్లస్ క్యాబేజీ ఈ రెండింటిని కూడా మనం కర్రీ వండుకోవచ్చు ఇంకా క్యాబేజీ ప్లస్ పప్పులు ఉంటాయి కదా డిఫరెంట్ టైప్స్ పెసరపప్పు కందిపప్పు అవి వాటితోని కూడా మనము దీన్ని కలిపి వండుకోవచ్చు సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా ఒక ఫుడ్ ఐటమ్ ఇది మరి చెట్టులో ఏ పార్ట్ అంటే చెట్టులో లీఫ్ ఇది లీఫ్ పార్ట్ అన్నమాట ఇది చెట్టులో ఉన్న లీఫ్ పార్ట్నే మనం క్యాబేజీగా పిలుస్తాం ఇది ఒక కూరగాయ అన్నమాట ఒక చిల్లు ఇట్ ఈజ్ ఆల్సో వెరీ టేస్టీ అండ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ అకేషన్స్ ఓకే See next, see children. This is and this we say cluster bean. And దీన్ని మనము గోర్చి కుడు అంటాం. ఇది కూడా ఒక ఫుడ్ ఐటమే. ఇది కూడా మనము రెగ్యులర్గా వండుకుంటూ ఉంటాం. ఇది ఓన్లీ గోర్చి కుడుగా వండుకోవచ్చు. అలాగే దీన్ని టమాటోతో కూడా కలిపి వండుకోవచ్చు. లేదంటే దీన్ని cluster bean మనం ఫ్రైగా కూడా వండుకుంటాం ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా యూస్ఫుల్ అన్నమాట మన ఆరోగ్యానికి చాలా అవసరం అది తర్వాత చూడండి పిల్లలు ఇక్కడ ఇంకొక ఐటెం కనిపిస్తుంది మనకి ఇంకొక ఐటెం దీన్ని మనం బీన్స్ అంటాం చూడరా దిస్ ఇస్ కాల్డ్ బీన్స్ బీన్స్ ఇందులో కూడా సీడ్స్ ఉంటాయి ఇది కూడా మన అందరికీ చాలా ఇష్టంగా తింటాం మనం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుగాయ లాగానే కానీ ఇది ఒక రకం అన్నమాట దీన్ని మనం బీన్స్ అంటాం ఓకే సో ఇట్ ఈస్ దీన్ని ఎట్లా వండుకుంటాము మనము ఓన్లీ బీన్స్ వండుకోవచ్చు లేదంటే ఈ బీన్స్ని టమాటాతో కూడా కలిపి వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రిమెంబర్ బీన్స్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వెజిటబుల్ Next, see children, come close. See these are tomatoes, show tomato. These are tomatoes, and these tomatoes, we all like this very much because it is used in many ways. So it is mixed with many vegetables. అంటే చాలా వెజిటబుల్స్తో కలిపి దీన్ని మనం వండుకోవచ్చు అంటే ఇందాక మనం చెప్పినప్పుడు కాకరకాయ ఉంది కదా కాకరకాయను ఈ టమాటాను కలిపి వండుకోవచ్చు అలాగే కావాలనుకుంటే ఈ టమాటోని మనం గోర్చికుడుగాయతోని కూడా కలిపి మనం వండుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అక్కడ మనం బీన్స్ అనుకున్నాం ఆ బీన్స్తోని కూడా కలిపి వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఇది అన్నిట్లో అందరిలో కలిసిపోతుంది అన్నమాట అన్ని కూరగాయలలో కలిసిపోతుంది టమాటో అన్ని కూరలకు టేస్ట్ అనేది ఈ టమాటాతోనే వస్తుంది అలాగే ఈ టమాటా ఒకటి సపరేట్గా కూడా మనం వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మన అందరికీ చాలా ఇష్టం ఈ కర్రీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా తొందరగా మనం వండుకునే కూర తొందరగా వండుకునే కూర ఏంటిదంటే టమాటా చాలా వాట్ యూస్ దట్ బాటిల్ గోడ్ అండ్ అది మన సొరకాయ కూడా డిఫరెంట్గా టమాటాతో కానీ పప్పుతో కానీ మనం వండుకోవచ్చు ఇంకా దాన్ని సాంబార్లో కూడా మనం చాలా బాగా యూజ్ చేస్తాం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి చూడండి పిల్లలు అక్కడ అంకులు ఒకటి పట్టుకున్నాడు చూడండి అంకులు ఒకటి పట్టుకున్నాడు అది కొత్తిమీర అంటాం మన అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని కూరలలో మనము చివరిలో దాన్ని వేస్తామన్నమాట దిస్ ఇస్ కాల్డ్ క్యారెట్ వీ ఆల్ లైక్ ఇట్ వెరీ మచ్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఈటన్ వితౌట్ కుకింగ్ ఇట్ ఈస్ యూస్డ్ అండ్ ఆల్సో బై కుకింగ్ ఇట్ ఈస్ యూస్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ అండ్ ఫర్ అవర్ హెల్త్ ఆల్సో సో వీ ఆల్ లైక్ ఇట్ వెరీ మచ్ సో జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ దట్ ఈస్ అబౌట్ బాటిల్ గోల్డ్ ఓకే దిస్ ఈజ్ బాటిల్ గోల్డ్
దీన్ని మనం సోరకాయ అంటాం. దీన్ని మనము రకరకాలుగా వండుకోవచ్చు, అంటే ఓన్లీ సోరకాయనే వండొచ్చు, లేదంటే సోరకాయని ఇంకా మనము సాంబార్లో కూడా దీన్ని కట్ చేసి వేసుకొని వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వి ఆల్ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ సోరకాయ ఓన్లీ కర్రీగా కూడా వండుకోవచ్చు అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ టేస్టీ. అండ్ యూ కెన్ సీ హియర్ సమ్ మోర్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ దేర్. సో లీఫీ వెజిటేబుల్స్ అండ్ మనం దీన్ని తోటకూర అంటాం. సీ చిల్డ్రన్, అండ్ ఇన్ దిస్ ఆల్సో సమ్ టైప్స్ ఆర్ దేర్, 3 టైప్స్, 4 టైప్స్, అంటే చిన్న ఆకుల కూర అని పెద్ద ఆకుల కూర అని మనం ఇంకా చాలా యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అమరాంతస్. దీన్ని అమరాంతస్గా కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇదే ఓకే. అండ్ వన్ మోర్ ఐటమ్ భయ్యా, సి చామగడ్డ, దిస్ ఈస్ సి షో యర్ డౌన్. సో చిల్డ్రన్ సి ఇయర్, దిస్ ఈస్ చామగడ్డ. అండ్ ఇది కూడా మనం పులుసుగా వండుకుంటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని తొక్క మొత్తం తీసేసి, దీని పీల్ మొత్తం తీసేసి మనం దీన్ని మంచిగా ఏంటి చింతపండు సూప్తోనే చింతపండు పులుసులో కలిపి మంచిగా దీన్ని మనం వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇయర్ ఆనియన్ ఇస్ దర్. అండ్ విత్ దిస్ ఆనియన్స్ ఆల్సో వీ కెన్ మేక్ కర్రీ. అండ్ మెయిన్లీ ఓన్లీ ఆనియన్స్ ఆర్ కట్ అండ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ అ కర్రీ. సమ్టైమ్స్ విత్ ఎగ్స్ ఆల్సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్, కర్రీ ఈస్ ప్రిపేర్డ్. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ టేస్టీ వన్. సీ చిల్డ్రన్, దిస్ ఈజ్ పంప్కిన్, గుమ్మడికాయ. ఇది పండుగలప్పుడు బోనాలప్పుడు వండుకుంటాము, మిగతా టైంలో కూడా వండుకోవచ్చు. చిల్డ్రన్ సీ హియర్ సమ్మర్ వెజిటేబుల్స్. ఫస్ట్ వన్ క్యూకుంబర్, దోసకాయ. నెక్స్ట్ లాస్ట్ చూడండి పీస్, బఠానీ. నెక్స్ట్ బీట్రూట్, రెడ్గా ఉంటుంది, బ్లడ్ చాలా వస్తుంది మనకి. నెక్స్ట్ కాలీఫ్లవర్, రాడిష్, ముల్లంగి అంటాము. ఇవన్నీ కూడా మనకు వెజిటేబుల్సే. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ లెసన్. And we meet in part 2. Okay, bye. Stay home, stay safe.